నంద్యాల పట్టణంలోని బైరుమల్ వీధిలో గత రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బాధిత కుటుంబాలను గురువారం సాయంత్రం నంద్యాల శాసనసభ్యుడు శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాద ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సర్వం పోగొట్టుకున్న కుటుంబాలను శిల్ప ఓదార్చారు. ఇక బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదంలో కాలిపోయిన దుకాణాల్లోని వస్తు సామాగ్రి ఆస్తి నష్టం విలువను అంచనా వేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ప్రభుత్వం పరంగా తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. అవును, ఇదంటే జనరల్ అయిపోయి మళ్ళీ వాళ్ళంతా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళు పైకి లేదని ఆరు దేశాలు అయితే ఎందుకు వస్తారు అట్లా? వాళ్ళు చెప్పేది వినపడుతుంది. భోగంతా మొత్తం పడి అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే